తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో పల్లెలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ గ్రామీణ మండలంలో పర్యటించిన మంత్రి పలు గ్రామాల్లో వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామాల్లోని ప్రజలు తాగునీటి కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని, తెలంగాణ ఏర్పడిన తర్వాత తమ ప్రభుత్వం మిషన్ భగీరథ కింద ఇంటింటికి తాగునీరు అందిస్తోందని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లాను తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ మహబూబ్ నగర్ గా చేస్తామని కూడా దీనికి సహకరించినట్టు, ముఖ్యంగా ఈ పార్క్ సహకరించినట్టు అందరికి కృతజ్ఞతలు. దీన్ని ఉపయోగించుకోవాలా, ఖరాబ్ చేయొద్దు, నీట్గా పెట్టుకోవాలి. ఇంకా ఊరి బయట కూడా పెద్ద తీసాడు, ఊరి పరిమితిలో కూడా మా సర్పంచ్ అమ్మ బ్రహ్మాండంగా తయారు చేయడం జరిగింది. భవిష్యత్తులో అన్ని సకల సౌకర్యాలు చేస్తాం. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేసుకుంటాం.